ఓం యా సర్వభూతేషు సర్వభూతూ రూపేణ సంస్థిత నమస్తస్ై నమస్తై నమస్తై ఓం నమో నమ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ మనం గాయత్రి మంత్రంలో భూ సూక్తాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం స్యా అన్న బీజమంత్రం భూదేవికి సంబంధించినటువంటి బీజమంత్రం భూదేవి సహనంలో శాంతిలో దేన్నైనా తన సర్వస్వాన్ని ప్రసాదించడంలో భూమి తల్లి యొక్క ప్రేమ అనంతమైనటువంటిది ఈ సమస్త భూగోళం మీద నివసించేటువంటి మానవులందరూ తల్లి సంతానం ఋషుల యొక్క సనాతన కాలంలో దృష్టి విశ్వజనీయమైనటువంటి దృష్టి ఆ దివ్య దృష్టితో వారు ఈ అనంతమైనటువంటి భూమిని ఒక చిన్న గృహంగా భావించారు వసుదైక కుటుంబం అన్నటువంటి భావనను ఋషీశ్వర్లు కలిగి ఉండేవారు భూమిలో అష్టదిక్కుల అంతులేనటువంటి అందం ఉన్నది అష్టదిక్కులలో భూమి మీద ఆవరించినటువంటి మానవులందరూ శాంతితో భద్రతతో సంతోషంతో జీవించాలంటూ ఋషీశ్వర్లు కోరుకుంటూ విశ్వజనీనమైనటువంటి శాంతి ప్రార్థనలు ఎన్నో చేసి ఉన్నారు అసతోమ సద్గమయ అసత్యమయమైనటువంటి జీవితం నుంచి సత్యం అంక నడిపించండి అంటూ కోరుకుంటున్నారు అసత్యం అనేటువంటిది భూమి మీద మాట్లాడకూడదునని ఈ భూమి మీద నివసించేటువంటి మానవులందరం సత్యాన్ని ప్రేమించాలని ఈ యొక్క శాంతి ప్రార్థన తెలియజేస్తుంది మా అంతరంగంలో చీకటి ఉండకూడదు ననని మాకు వెలుగు కావాలి అంటూ కోరుకుంటూ తమసోమా జ్యోతిర్గమయ మా అంతరంగంలో చీకటి ఉండకూడదు పట్టపగులు సూర్యకాంతి భూమిని ఏ విధంగా తన వెలుగుతో ముంచివేస్తుందో మా అంతరంగంలో ఆత్మజ్ఞాన భాస్కరుడు ప్రకాశించి జన్మకోట్లుగా ఉన్నటువంటి అంతరంగాన్ని నశింప చేయాలి అనేటువంటి శాంతి ప్రార్థనలు గోచరిస్తాయి భూసూక్తంలో ఎనిమిదవ శ్లోకం చాలా కమనీయమైనటువంటిది మహర్షి భూదేవిని ఇలాగా ప్రార్థిస్తూ ఉన్నాడు భూమే మాతర్ని దేహి మా భద్రాయ సుప్రతిష్టం సంవిధాన దివా శ్రీయాం మాం దేహి భూత్యాం ఓం శాంతి 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 ఓ భూదేవి తల్లి మేము నీ ఒడిలో మంగళకరంగా జీవించినట్లుగా మమ్ములను దీవించుము తల్లి ఏ లక్ష్యం కోసమైతే మేము నీ ఒడిలో జన్మించామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి విధంగా దీవించు తల్లి నిగ్రహం సహనం ఓర్పు దయ ప్రేమ ఇవన్నీ కలిగినటువంటి ఓ భూదేవి తల్లి వీటన్నిటినీ మాకు ప్రసాదించు మా జీవిత లక్ష్యాన్ని నీ ఒడిలో సాధించుకునేందుకు మమ్మలను అనుగ్రహించు అంటూ ఈ చక్కని శ్లోకంలో మంగళకరమైనటువంటి భూదేవి యొక్క ఆశీస్సులను మానవాళికి ప్రసాదించమని ఋషీశ్వరులు ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా అద్భుతమైనటువంటిది ఈ శ్లోకం ఇలాగా చాలా శ్లోకాలు ఉన్నాయి అవన్నీ మనం చెప్పుకునేందుకు సమయం సరిపోదు చాలా అద్భుతమైనటువంటిది ఒకసారి దేవదానవులందరికీ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలు రాక్షసులను ఓడించి విజయోత్సవాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక దివ్య చైతన్య శక్తి వాళ్ళ ముందు ఉద్భవించి ఒక గడ్డి పరకను వారి ముందు ఉంచి ఆ గడ్డి పరకను దగ్ధం చేయమని కోరింది అష్టదిక్పాలకులు అందరూ వచ్చి ఆ చిన్న గడ్డి పరకను ఏమీ చేయలేకపోయారు అగ్ని తన శక్తినంతా ప్రయోగించి ఆ చిన్న గడ్డి పరకను దగ్ధం చేయలేకపోతారు అదేవిధంగా తక్కిన అష్టదిక్పాలకులందరూ కూడా ఆ గడ్డిని ఒక అణువు కూడా కదలచలేకపోతారు ఆ శక్తి తమకంటే అతీతంగా ఉన్నది అని గుర్తించారు ఇంద్రుడు ఆ శక్తిని గురించి దర్శించేందుకు తపస్సు చేయాలనుకుంటాడు అలా తపస్సు చేయాలనుకుంటే ఎక్కడ తపస్సు చేయాలి ఇంద్రలోకంలోన కాదు ఆలసత్వంతో నిండినటువంటి స్వర్గంలో తపస్సు ఫలించదు అని ఇంద్రుడు భూలోకానికి వచ్చాడు భూలోకానికి ఎక్కడికి వచ్చాడో తెలుసా సువర్ణముఖి నదీ తీరానికి అంటే కాళహస్తి ఉన్నది కదా మన ఆంధ్రదేశానికి వచ్చి సువర్ణముఖీ నదీ తీరంలో కాళహస్తి ఆలయంలో ఎక్కడైతే జ్ఞానప్రసూనాంబికాదేవి అమ్మవారి యొక్క మూర్తి ప్రతిష్ఠితమై ఉన్నదో ఆ ప్రదేశంలో కూర్చొని తపస్సు చేసి అమ్మను తన హృదయాకాశంలో సాక్షాత్కరించుకున్నాడు కేనోపనిషత్తు జరిగిన ప్రదేశం కాళహస్తి ప్రదేశం అందుకే భరద్వాజ మహర్షి వంశ గోత్రీకులు అమ్మవారు జ్ఞానప్రసూనాంబికను పూజిస్తూ ఉంటారు జ్ఞానప్రసూనం ప్రసూనం అంటే కమలం జ్ఞానంతో కూడినటువంటిది కమలం వెయ్యి రేకుల జ్ఞాన ప్రసూనం అనేటువంటి ఆ దివ్య కమలం వికసించాలి అంటే ఇంద్రుడంతటి వానికి తన చింతామణి సింహాసనం కానీ తన స్వర్గలోకాలు కానీ అమృతపానాలు కానీ ఇవి ఏవీ కూడా సహకరించలేదు వీటన్నిటినీ విడచి సామాన్యమైనటువంటి మానవుల్లాగా భూమి మీదకు వచ్చి కూర్చొని తపస్సుతో దైవం కోసం తప్పించి ఆత్మ సాక్షాత్కారం పొంది తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఇంద్రుడు సాధించాడు అందుకు భూదేవి తల్లిని మంగళ ఆశీస్సులను ప్రసాదించమని ఋషులు కోరుకుంటున్నారు మంగళకరమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించాలి ఒకసారి భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును వైకుంఠంలో వక్షస్థలం మీద పాద తాడనం చేసినప్పుడు మహాలక్ష్మీదేవి ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చింది లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువు కూడా ఈ భూలోకానికే వచ్చారు ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో వారు నివసించారు మానవులందరినీ అనుగ్రహించారు ఏ భూమి అయితే పవిత్రమైనటువంటి సాధనలకు అనుగుణ్యమైనటువంటిదో పవిత్రాతి పవిత్రమైనటువంటి పుణ్యమూర్తుల పాదధూళి చేత ఏ భూమి చాలా పవిత్రీకరించబడిందో అలాంటి సనాతన ధర్మభూమి భారతదేశం పవిత్రమైనటువంటి ఈ భూమి తల్లిని మనం ప్రేమించాలి మన ఉపాస్య దేవత ఈ మృత్తిక కావాలి ఎవరిని ఉపాస్య దేవత అంటే ఈ మట్టిని చూపించండి ఈ మట్టి నా ఉపాస్య దేవత అని మనం హృదయపూర్వకంగా చెప్పుకోగలగాలి ఎందుకంటే ఈ మట్టిలోనే అటువంటి దివ్య చైతన్య శక్తి ఉన్నది మహర్షుల పాదధూళి చేత అవతార పురుషుల పాదధూళి చేత పవిత్రమైనటువంటి ధర్మాత్ముల పాదధూళి చేత ఈ భూమి అంతగా పునీతం చెందింది భూదేవి తల్లిని ఇలాగ ప్రార్థిస్తున్నారు భూదేవి తల్లి నన్ను మంగళకరంగా ఐశ్వర్యాలతో వర్ధిల్లేటట్లుగా దీవించమ్మా నా జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి విధంగా నన్ను అనుగ్రహించమ్మ అంటూ ఆ మంగళకరమైనటువంటి మాతృమూర్తి యొక్క ఆశీస్సులను ఈ దివ్య శ్లోకంలో ప్రార్థిస్తూ ఓ ఋషి నేను దివ్యలోకాలకు వెళ్ళాలి ఆ దివ్యలోకాలకు వెళ్ళేటువంటి విధంగా నన్ను దీవించు అంటూ ఋషుల యొక్క దీవెనని కూడా కోరుకుంటూ ఉన్నారు భూమి మీద ఉన్నటువంటి రీసోర్సెస్ చాలా ఖర్చు పెట్టేశాం సముద్రంలో ఎన్నో పగడాల దీవులన్నీ కాలిపోయాయి మనం విడిచిపెట్టేటువంటి ఈ రకరకాలైన రసాయన పదార్థాల వలన అంటే పొలాల మీద వాతావరణంలో చల్లేటువంటి రసాయనాలన్నీ కూడా వర్షం వలన వర్షపు జలాల వలన క్రమంగా అవి ప్రవహిస్తూ వెళ్ళి నదుల్లో చేరి నదులన్నీ సముద్రాల్లో చేరి చాలా రకాలైనటువంటి కలుషితాలు సముద్రంలో ఉన్న చాలా సూక్ష్మజీవుల్ని అనేక రకాలైనటువంటి వింత పగడాలని వాటన్నిటిని కూడా ధ్వంసం చేశాయి సముద్రాలు మానవుని చూసి గజగజ వణుకుతూ ఉన్నాయి అంత భయం కలిగించేశాం మనం అంత కష్టపెట్టాం భూదేవిని అంతేకాదు ఈరోజు కూడా మనం ఎంతగా ఈ యొక్క వాతావరణాన్ని పర్యావరణాన్ని బాగా విధ్వంసనం చేశామో ఎంత ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేశామో చాలామంది గుర్తించలేకపోవడం అది ఇంకా దురదృష్టకరమైనటువంటిది చాలామంది విద్యావంతులు కూడా ఈ విషయాన్ని బాగా గుర్తించలేకపోయారు ఉదాహరణకి మన ప్రకృతిలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత అధికంగా ఉంటుందో ప్రకృతి బాగా దెబ్బతింటుంది మనం ఎలక్ట్రికల్ వస్తువుల ఉపయోగాన్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నాం దీనివల్ల ఏం జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం వాతావరణంలో అధికంగా పెరిగిపోతుంటుంది అందుకే మనం గదిలోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఫ్యాన్లు ఎయిర్ కండిషన్లు లైట్లు ఇటువంటి వస్తువులన్నీ ఆపేసేసి మనం వెళ్ళడం చాలా మంచి చేసినటువంటి వాళ్ళం అవుతాం అంతేకాదు ఏదైనా బట్టలు ఉతుకునేటువంటి మిషన్లలో ఒకటి రెండు బట్టలు ఉండేటప్పుడు ఎందుకు ఉతకాలి ఎక్కువగా ఉన్నప్పుడైతే ఉతుక్కోవచ్చు అసలు మన చేతులతోనే మన వస్త్రాలను శుభ్రం చేసుకోవడంతో మన శరీరానికి వ్యాయామం ఉంటుంది మనం ఇంకా కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించినటువంటి వాళ్ళం కూడా అవుతుంటాం ఈ డిటర్జెంట్లు సబ్బులు ఈ కెమికల్స్ ఇవన్నీ కూడా వాతావరణాన్ని చాలా చాలా భయంకరమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని కలిగిస్తూ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ఒక శాంతివంతమైనటువంటి సహజ వాతావరణాన్ని తగ్గించి ఒక విధమైనటువంటి విషపూరిత వాతావరణాన్ని కలిగిస్తూ ఉంది మనకు ఈ భూమి మీద పెట్రోల్ ఇంకొక యాభై సంవత్సరాలు మాత్రం లభిస్తుంది ప్రపంచానికి అంతటికి ఆ తర్వాత ఈ రోజు ఈ రీసోర్సెస్ అన్నీ అయిపోయాయి కనుక భూదేవి తల్లి కూడా ఇంక అందించలేకపోతూ ఉంది అందువలన ఇప్పుడు వరకు ఇంకొక యాభై సంవత్సరాల వరకు మనం కార్లు వాడుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ మనం ఈ సహజ వనరులను ఉద్దేశించి సహజ ఇంధన ఇంధనాలు తయారు చేసుకునేందుకు అంటే సూర్యకాంతి నుంచి లేదా మొక్కల నుంచి తీసేటువంటి బయోగ్యాస్ ఇటువంటివి మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యాభై సంవత్సరాల మా వరకు మాత్రమే మనకు ఈ పెట్రోల్ రీసోర్సెస్ ఉంది ఆ తర్వాత ఇంకా తల్లి అందించలేకపోతుంది అనవసరంగా ప్రతి చిన్నదానికి కారు వాడడం కంటే అవసరమైనప్పుడు మాత్రం ఒకటి రెండు సార్లు మనం అలాగా కారు వాడుకోవచ్చు ఎక్కువ వస్తువులు కారు నిండబెట్టుకున్నప్పుడు చాలా పెట్రోల్ కావాల్సి వస్తుంది అందుకని వస్తువులంతా కొంచెం తగ్గించి అనవసరమైనటువంటి లగేజ్ లేకపోయినప్పుడు కారు కూడా మనం అంత పెట్రోల్ వాడనక్కర్లేదు ఫ్యూచర్ వాళ్ళకి మనం కొంచెమైనా ఇచ్చేందుకోసం కొద్దిగా పొదుపుగా ఉంటుంది మనం కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించినటువంటి వాళ్ళం అవుతాము వృధా ఖర్చును తగ్గించినటువంటి వాళ్ళం అవుతాము అంతేకాదు ఆ ధనాన్ని ఇంకా వాళ్ళకి చదివించడానికి కానీ బట్టలకు కానీ ఒక ఇల్లు కట్టించడానికి కానీ ఇలాంటి వాటికి మనం ఉపయోగపెట్టుకోవచ్చు దానివల్ల మనకు ఎంతో సంతోషం కలుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో యుఎస్లో ఈ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు అంటే అన్నపూర్ణ సెక్షన్ వాళ్ళు ఒక డేటాబేస్ ఇచ్చారు దాంట్లో తొంభై ఐదు బిలియన్లు ఆహార పదార్థాలు వేస్ట్ అవుతున్నట్లు సంవత్సరానికి తెలియజేశారు ఇక ప్రపంచమంతా మనం తీసుకున్నప్పుడు అనేక దేశాల్లో తినడానికి అన్నం లేదు చాలా కష్టపడుతున్నారు మనం ఆహార ధాన్యాల్ని చాలా ఆహార పదార్థాలని చాలా మితంగా పొదుపుగా వాడుకోవాలి ఆహారం అంటే సాక్షాత్తు అన్నపూర్ణ తల్లి అన్నపూర్ణ తల్లిని వృధా చేయకూడదు అన్నపూర్ణ తల్లిని ఇంకా ఎదుటి వాళ్ళతో మనం పంచుకోవాలి అన్నం పెట్టాలి భేదవాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకి మనం అన్నం పెట్టాలి కానీ అన్నాన్ని ఇలాగా మనం పారవేయకూడదు ఇవన్నీ మనం ప్రతి ఒక్కళ్ళకు తెలిసినటువంటివే కానీ ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ మన భూ వాతావరణాన్ని ఈ యొక్క అధికాధికమైనటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ నుంచి తప్పించేందుకు మనం రక్షించాలంటే అందరి చేతుల్లో ఉంది మన అందరి చేతుల్లో ఉంది ఎలక్ట్రిక్ వస్తువులు వాడడం చాలా వరకు మనం తగ్గించాలి మనం ఎంతెంతగా తగ్గిస్తామో అంతంతగా భూదేవి తల్లికి మనం సేవ చేసినటువంటి వాళ్ళం అవుతున్నాం ఉదాహరణకి మీ అందరికీ పుట్టినరోజు పండుగ వస్తుంది ఆ పుట్టినరోజు పండగప్పుడు ప్లాస్టిక్ కవర్లు అటువంటివన్నీ గిఫ్ట్లు ఇచ్చేదానికంటే మీరు మంచి గ్రంథాలు కానీ లేదా మొక్కలు కానీ వాళ్ళకు బహుమానంగా ఇవ్వండి బెల్వ మొక్కలు ఇవ్వండి బెల్వ మొక్క మహాలక్ష్మి స్వరూపం చిన్న కుండీలో పెట్టుకొని వాళ్ళ తమ గది దగ్గర కానీ కిటికీ దగ్గర కానీ ఉంచుకున్నప్పుడు ఆ మొక్క బాగా పెరుగుతుంది బాగా పది పన్నెండు అడుగులు ఎత్తు వరకు కూడా ఆ మొక్క కుండీలోనే మనం జాగ్రత్తగా పెంచుకోవచ్చు అలాగే మొక్కలు ఇవ్వడం వలన గృహ వాతావరణంలో బాగా ఆక్సిజన్గా ఇస్తాయి మనం పచ్చటి మొక్కలను చూస్తే ఎంతోమంది ఆత్మీయులను చూసినటువంటి ఆనందం కలుగుతుంది ఇలాగా ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వడం కంటే మొక్కలు మంచి పెద్ద పెద్ద చెట్లు పండ్ల వృక్షాలు ఇలాంటివి ఇచ్చినప్పుడు పర్యావరణాన్ని మనం రక్షించినటువంటి వాళ్ళం అవుతాము సేవ చేసినటువంటి వాళ్ళం అవుతాము ఇవన్నీ మీకు తెలియవని కావు కానీ మనం అందరం కూడా ఈ సందర్భంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం వేదకాలం నాడు వేద ఋషీశ్వరులందరూ కూడా ప్రకృతికి మానవ జీవితానికి మధ్యలో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించారు అవినాభావ సంబంధాన్ని గుర్తించి ప్రకృతిని ఆరాధించారు మా అమ్మగారు ఆశ్రమంలో చాలా పండ్ల మొక్కలు వేశారు ఈ పనస పండ్లంతా మీరు ఉండి తింటారా నేను ఎవరు అడిగినప్పుడు ఈ పనస పండ్లు నేను తినడానికి కానే కాదు వచ్చేవాళ్ళందరూ తినడానికి అని చెప్పారు ఆ రెండు పనస చెట్లు చాలా వస్తాయి పెద్ద పెద్ద పండ్లు కాసి ఎంత మధురంగా ఉంటుందంటే అంత మధురంగా ఉంటుంది మా అమ్మగారి హృదయం ఎంత మధురంగా ఉంటుందో ఆ పనస పండ్లు అంత మధురంగా ఉంటాయి అవి ఎవరెవరో వచ్చిన వాళ్ళందరూ తింటూ ఉంటారు దివ్యలోకంలో వైకుంఠంలో ఉన్నటువంటి మా అమ్మ మనస్సు చాలా సంతోషిస్తుంది అంత పవిత్రంగా అటువంటి భావంతో మనందరం కూడా మొక్కలు నాటాలి ఎప్పుడైతే మనం అలా మొక్కలు నాటుతామో అప్పుడు అందరికీ ఆ పండ్లు తింటారు ఈ దానివ పండు నేను తింటాననుకుంటే వేరే వాళ్ళని తినని మనమే తినాలని ఏం లేదు కదా ఎవరు తిన్నా భగవంతుడే కదా వాళ్ళలో కూర్చొని తింటున్నాడు అటువంటి భావన మనిషికి ఎప్పుడు ఉండాలి వాళ్ళలో కూర్చొని ఆ దైవం ఆ ఫలాలు స్వీకరిస్తుంది తల్లి సాక్షాత్గా భోంచేస్తుంది అనేటువంటి భావన మనకు రావాలి ఆత్మీయత మనకు రావాలి ఈ ఆత్మీయతను ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు మనం మనుషులు కదా మనం ఆ స్థాయి నుంచి క్రిందకి రాకూడదు ఆ స్థాయి నుంచి దైవ స్థాయికి ఎదగాలి కానీ మానవ స్థాయి నుంచి హీన స్థాయికి ఎప్పుడు మనిషి దిగజారకూడదు అందుకని మంచి పండ్ల మొక్కలు మీ స్నేహితులకు బహుమానం ఇవ్వండి ప్రదేశం ఉండే వాళ్ళకి అపార్ట్మెంట్స్లో లేకుండా కొంచెం ఇల్లు స్థలం ఉండి మొక్కలు నాటుకోదగిన స్థలం ఉండేటువంటి వారందరికీ మీరు ఇలాంటి మొక్కలు కానుగ ఇవ్వండి మంచి సపోటా చెట్లు మంచి రకాలైనటువంటి పండ్ల చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ కూడా పచ్చదనాన్ని కాకుండా ఆహారాన్ని కూడా ఇస్తాయి అందుకని నాకు మొక్కలు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం అంటే చాలా ఇష్టం అలా ఇస్తూ ఉంటాను నేను అలా ఇచ్చినప్పుడు వాళ్ళు పెద్ద మొక్కలే పండ్లు కాసి వాళ్ళు తింటూ ఉంటే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది మీరు కూడా అలాగే చెయ్యండి వాళ్ళ పుట్టినరోజు పండుగలకు కానీ ఫెస్టివల్స్కి కానీ జనవరి ఫస్ట్ కానీ ఇటువంటి సందర్భాల్లో మొక్కలు అనేటువంటివి ఎంతమందికి మనం పండ్ల మొక్కలు కొని పెట్టుకొని ఉండి వాటిని బహుమానంగా ఇస్తే అవి ప్రకృతిలో పర్యావరణాన్ని సమతులనం చేయడమే కాకుండా మనకు ఆహారాన్ని కూడా పండ్లని కూడా అధికాధికమైనటువంటి ప్రాణవాయువు నుంచి ఈ వాతావరణాన్ని భూదేవి తల్లిని ఎంతో రక్షిస్తాయి ఉత్తమోత్తమైనటువంటి జీవితం కోసం ప్రతి వ్యక్తి యొక్క అంతరంగం స్వచ్ఛంగా స్వచ్ఛాతి స్వచ్ఛంగా ఉండాలి ఆత్మీయతాపూర్వకమైనటువంటి ప్రేమతో మన హృదయం పొంగి పొరలాలి అంటూ సనాతన ధర్మం మానవాళికి సూచించింది ఆ మార్గాన మనం ప్రయాణం చేద్దాం మన పవిత్ర భారతదేశం మీదకు ఎంతోమంది శకులు హూణులు గ్రీకులు చాలామంది దండెత్తి వచ్చారు వాళ్ళు అసలు ఈ దేశం మీదకి ఎందుకు దండెత్తి వచ్చారు వాళ్ళు వచ్చే కాలానికి భారతదేశం చాలా సమృద్ధంగా ఉన్నది సమృద్ధమైనటువంటి సంపదలతో ఉన్నది శాంతి సమాధానాలతో ఉన్నది అద్భుతమైనటువంటి ఆలయాలు ఎన్నో రకాలైనటువంటి లలిత కళలు వీటన్నిటితో అన్ని విధాల జీవులందరూ శాంతి సమృద్ధాలతో జీవిస్తూ ఉన్నారు అయినటువంటి అలెగ్జాండర్ గ్రీక్ వీరుడు భారతదేశానికి వచ్చినప్పుడు ఆ నదీ తీరంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సాధువు దగ్గర ఆయన అద్భుతమైన స్ఫూర్తిని పొందాడు తన మనస్సును తాను జయించలేక విశ్వవిజేతను అనుకుంటున్నాను నేను అహంకరిస్తూ ఉన్నాను అన్నటువంటి ఆంతరంగికమైనటువంటి మార్పు అలెగ్జాండర్ కలిగింది ఆయన భారతదేశాన్ని గురించి బాగా అధ్యయనం చేసి గురువుల దగ్గర ఉండి ఆధ్యాత్మిక సాధనలు అభ్యాసం చేసి తను చివరి వరకు మరణించే వరకు అలెగ్జాండర్ గంగానది జలాలు మాత్రమే తాగేవాడట ఆయన జీవిత చరిత్రలో మనకు కనపడుతుంది తన రెండు చేతులు బయటకు చూపించి నేనేది ఎత్తుకోపోవడం లేదు అంటూ అలాగ ప్రజలందరికీ ఆ ఆ విషయాన్ని తెలియజేయమని తాను కోరుకున్నాడట మనమందరం సర్వసాధారణంగా వాడేటువంటి సామెత అది ఏం తీసుకుని వెళ్ళిపోతాం ఇంతమంది నేర్పించి మనం ఏమి ఎత్తుకొని వెళ్తాము అంటూ ఉంటాం కదా మీకు అందరికి తెలుసు ఆ విషయం ఇంతమంది నేర్పించి ఇంతమందిని బాధపెట్టి ఇంతమంది కన్నీళ్ళుగా అర్పించి చివరికి ఏమి ఎత్తుకొని వెళ్తాము ఒటి చేతులతోనే కదా వెళ్తామంటాం ఆ ఫిలాసఫీ గ్రీకు వీరుడైనటువంటి అలెగ్జాండర్కి వంట పట్టింది అందుకు ఆయన తన యొక్క మరణం తర్వాత తన రెండు చేతులు బయటకు చూపించి ఏమి ఎత్తుకోపోవడం లేదంటూ భారతీయ ఫిలాసఫీని ప్రజలందరికీ తెలిసి తట్టు చేశాడట ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ఈ భారతదేశాన్ని భారత సంస్కృతిని భారతీయుల్ని నాశనం చేయాలని అనేక జాతులు ఈ భూమి మీదకు దండెత్తి వచ్చాయి అయితే భారతీయులైనటువంటి మనందరం వారందరికీ మన హృదయంలో స్థానం ఇచ్చాం ఆశ్రయం ఇచ్చాం మన దేశంలో ఆశ్రయం ఇచ్చాం మన ధనా సనాతన ధర్మ సంస్కృతి ప్రకారం కత్తి ఎత్తి వచ్చినటువంటి శత్రువును కూడా ప్రేమించేటువంటి అంత శుద్ధాంతరంగంతో భారతీయులు యుగ యుగాల నుంచి విరాజిల్లారు అందుకే ఈ భూమి శాంతి భూమి మృతిక మీద మంత్రాలు దేశం మీద మంత్రాలు దేశాన్ని మాతగా భావించడం సమస్త ప్రపంచాన్ని మాతృమూర్తిగా భావించడం నేను అమ్మకు పుత్రుడనేటువంటి భావన ప్రపంచంలో యుగాల క్రితమే ఈ భూమి మీద వెలిసింది అని చెప్పేందుకు సగర్వంగా హృదయపూర్వకంగా నేను ఈ పవిత్ర భావాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను అలాంటిది మట్టి మనకి ఇలాంటి భూమి మీద ఇంత పవిత్రమైనటువంటి మానవ జన్మ లభించింది మనందరం ధన్యులం కృతకృత్యులం ఇంద్రుడంతటి వాడు స్వర్గం నుంచి భూమి మీదకు తపస్సు చేయడానికి వచ్చారు సప్తర్షులు తపస్సు చేసినటువంటి భూమి ఈ భరతభూమి ఇటువంటి పవిత్ర భారత భూమిలో మనందరికీ పవిత్ర జన్మ లభించింది ఈ సమస్త భూగోళానంతటినీ ఒక వసుదైక కుటుంబంగా భావించే సహృద్భావన మన హృదయాలలో మన గుండె చప్పుడులో మన నర నరాల్లో మన ప్రతి రక్త బిందువులో కూడా నిరంతరం అలలారుతూ ఉన్నది విశ్వజనీన ప్రేమతో మనందరం కలిసిమెలిసి ఉండాలి ఈ భూమి మీద శాంతి వర్ధిల్లాలని భూమాత పవిత్ర పాద పద్మాలకు హృదయపూర్వకంగా అందరం ఆత్మాంజలిని సమర్పిద్దాం విశ్వశాంతి గాక ఓం శాంతి శాంతి శాంతి